సమాచారం కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం జగన్ పాలనలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని దానికి ప్రధాన కారణం వారు ఇస్తున్న పథకాలు మరియు రాయితీలని చెప్పవచ్చు ఓ ప్రక్క రైతులకు అనేక పథకాలను ప్రవేశపెడుతూ మరో ప్రక్క వ్యాపార రంగాన్ని కూడా అదే స్థాయిలో అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నారు వ్యాపార రంగానికి పారిశ్రామిక రంగానికి కావలసిన అనేక అనుమతులను అతి తక్కువ కాలంలోనే అందేలా చేసి వ్యాపారవేత్తలను కూడా ప్రోత్సహిస్తున్న ఘనత వీరికే దక్కిందని చెప్పవచ్చును అందుకే అనేక మంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం వచ్చి పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి ప్రధాన కారణం ప్రభుత్వం వారి పెట్టుబడులకు భద్రత కల్పించడమే మరియు మౌలిక వసతులను అనతి కాలంలో కల్పించడమేనని చెప్పవచ్చు ఏ రంగంలో అయినా అభివృద్ధి సాధ్యమైందంటే ఇది ఒక జగన్కే దక్కిందని అనొచ్చు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ పైన అభిమానంతో జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని స్థానాలు వైసీపీకే కట్టబెట్టారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్ మరింత బాధ్యతగా తీసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు నంద్యాల జిల్లాకి కూడా అనేక నిధుల్ని వెచ్చించి జిల్లా అభివృద్ధిలో ఎంతగానో పాటుపడుతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిజానికి తావు లేకుండా అభివృద్ధి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అంటున్నారు వారే పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి సభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి జగన్ ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు జగన్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశ విదేశాల్లో కూడా అన్నారు దానికి కారణం ఇక్కడి అభివృద్ధి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఇటీవల కాలంలో వివిధ దేశాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అని అన్నారు ఆ దేశంలో లేని అనేక సౌకర్యాలను మన ముఖ్యమంత్రి వారికి కల్పిస్తున్నందువల్లనే పెట్టుబడులకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు ఎన్నో విదేశీ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినాయి తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చని అన్నారు జగన్ పాలన దేశ సరిహద్దులను దాటి విదేశాల్లో కూడా మారుమోగుతోందంటే ఏ స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారో మనకర్థమవుతుందన్నారు కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో వైసీపీ పార్టీ చాలా బలంగా ఉందని కాటసాని రెడ్డి తెలిపారు నాపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని తెలిపారు తాను ఎల్లప్పుడూ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు సాగుతున్నానన్నారు భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో అభివృద్ధిని అందించడం జరుగుతుందని తెలిపారు ఏదేమైనా అనునిత్యం ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందని తెలిపారు జగన్ కూడా శాసనసభ్యుల నుండి పార్టీ అధ్యక్షుల వరకు కూడా అనునిత్యం ప్రజలను అందుబాటులో ఉండాలని సూచించారు ఏ పథకమైన అర్హత ఉంటే చాలు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు భవిష్యత్తులో కూడా ఇదే తరహా అభివృద్ధిని అందించడం జరుగుతుందని తెలిపారు ఏది ఏమైనా అనునిత్యం ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందని తెలిపినారు జగన్ కూడా శాసనసభ్యుల నుండి పార్టీ అధ్యక్షుల వరకు కూడా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు ఏ పథకమైనా అర్హత ఉంటే చాలు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు భవిష్యత్తులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి ఎదురు లేదని కాటసాని ఘంటాపదంగా చెప్పారు చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని అన్నారు దానికి కారణం గతంలో వారిచ్చిన హామీలను నెరవేర్చకపోవడం మరియు ప్రజలకు పార్టీల పరంగా పనులు చేయడమేనని చెప్పవచ్చును ఇప్పటికీ ప్రజల మనసుల్లో అది ఉందని అందువలన చంద్రబాబు నాయుడిని నమ్మటం అనేది ఒక కళ అని చెప్పవచ్చు ఎన్నికల్లో హామీలు ఇవ్వటం గెలుపొందిన తర్వాత వాటిని గాలికి వదిలేయటం ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైపోయిందని ఇప్పటికీ రెండుసార్లు రాష్ట్ర ప్రజానికాన్ని నమ్మి వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నట్టేట ముంచేశారు మూడోసారి అతన్ని నమ్మటానికి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు ఇప్పటికైనా చంద్రబాబు ప్రవర్తనలో మార్పు రావాలని ప్రజలకు అనుగుణంగా రాజకీయాలు చేయాలి తప్ప వ్యక్తిగత స్వార్థం కోసం చేయరాదని తెలియచేశారు జగన్ మూడు రాజధానులకు శ్రీకారం చుట్టి అందులో న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించడం ఎన్నో దశాబ్దాలుగా పోరాడుతున్న కర్నూలు జిల్లా ప్రజల కోరిక హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయటం నిజంగా ఎంతో హర్షించదగ్గ పరిణామమని రాంభూపాల్ రెడ్డి అన్నారు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజానికం మొత్తం మొత్తం ఆనందాల్లో తేలిపోతున్నారని తెలిపారు ఎన్నో సంవత్సరాల కలను నెరవేర్చిన ఘనత వీరికే దక్కిందన్నారు కేంద్రం కూడా హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయుటకు అనుమతినివ్వటంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయని అన్నారు మరికొద్ది రోజుల్లోనే హైకోర్టు కార్యకలాపాలన్నీ కూడా కర్నూలు నుంచి ప్రారంభం కాబోతున్నాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నేడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు జగన్ ఆదర్శమైనారని చెప్పవచ్చు వీరు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా వాలంటీరీ వ్యవస్థ నాడు నేడు పనులు రాష్ట్ర ప్రజలనే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజల్ని సీఎంలని ఎంతో ఆకర్షిస్తున్నాయని చెప్పవచ్చు తమిళనాడు సీఎం స్టాలిన్ ఇక్కడి వాలంటరీ వ్యవస్థను చూసి ఆ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడానికి సంసిద్ధులయ్యారు అలాగే మమతా బెనర్జీ కేజ్రీవాల్ కూడా అనేక కార్యక్రమాలని కూడా జగన్ని ఆదర్శంగా తీసుకొని ఆయా రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారంటే జగన్ పాలన ఎంత అద్భుతంగా ఉందో చెప్పవచ్చు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని పథకాలు ప్రవేశపెట్టడంలో మరి ముఖ్యంగా రైతులకు సంబంధించిన పథకాల్లో జగన్ బాటని అనుసరిస్తున్నారంటే మన సీఎం పాలన ఎంత పారదర్శకంగా ఎంత సమర్థవంతంగా నిజాయితీగా ఉందో అర్థం చేసుకోవచ్చు పాణ్యం నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి ఆరుసార్లు గెలిపించి చట్టసభలకు పంపించడం జరిగిందని వారు ఆశించిన విధంగానే అభివృద్ధి చేస్తానని తెలిపారు ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగిందని అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో విమానాశ్రయాన్ని కూడా నిర్మించడం జరిగిందన్నారు భవిష్యత్తులో సీఎం జగన్ను ఒప్పించి అనేక నిధులను రాబట్టి మరెన్నో సంక్షేమ కార్యక్రమాలను చేయడం జరుగుతుందని కాటసాని రాంభోపాల్ రెడ్డి తెలిపారు నారా లోకేష్ చేస్తున్నది పాదయాత్ర కాదని మార్నింగ్ ఈవినింగ్ వాక్ అని కాటసాని ఎద్దేవా చేశారు నారా లోకేష్ పాదయాత్ర వలన టీడీపీ పార్టీకి ఎలాంటి ఉపయోగము లేదని అన్నారు చంద్రబాబు లోకేష్ ఎన్ని డ్రామాలు ఆడినా చివరకు ప్రజలు మాత్రం జగన్ వైపున ఉన్నారు అన్నారు దానికి కారణం ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందించడమే అని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించిందని కాటసాని రాంభూపల్ రెడ్డి అన్నారు సామాన్య భక్తులకు పెద్దపీట వేసి రోజుకు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఆ స్వామివారి కృపతో బ్రహ్మోత్సవాలు ఎంతో అద్భుతంగా కన్నుల పండువగా నిర్వహించడం జరిగింది ఈ అద్భుతమైన శ్రీవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో బోర్డు సభ్యులుగా తాను పాలు పంచుకోవడం పూర్వజన్మ సుకృతమని ఎంతో భక్తిపూర్వకంగా పూర్వకంగా రెడ్డి తెలిపారు